మన మాట, మన యొక్క చూపు, మనం ఎలా ఉండాలి అని అంటే మనం మాట్లాడినా చూచినా దానిలో పరిశుద్ధత బయటికి రావాలి. యేసు మనతో నిబంధన చేశాడు, ఇది రా రక్తము వలనైన కృత నిబంధన. మనం నిబంధన జనులుగా మనల్ని మార్చాడు ఆయన. పాత నిబంధన గొడ్ల ఎక్కయు, ఎడ్ల ఎక్కయు, పశువుల ఎక్కయు, పక్షుల ఎక్కయు, రక్తము వలన పాత నిబంధన అయితే, కృత నిబంధన యేసు రక్తముతో ఆయన మనకు నిబంధన చేశాడు. కనుక ఇప్పుడు ఈయన కన్నులతో ఏం చేసుకున్నాడంట చెప్పండి, చెప్పండి. తీర్మానం వేరు, నిబంధన వేరు. నిబంధన అంటే ఆజ్ఞ. కన్నులతో కొన్ని నిర్ణయాలు చేస్తున్నాడు. తన కన్నులను ఒక పద్ధతిలో నడిపించుకోవాలని, నేను కన్యకను ఎలాగను చూసేదను. అక్కడే పురుషులు కూడా మాట్లాడుకోవాలి. పురుషులు మాట్లాడుతున్న మాటగా స్త్రీలు కూడా మాట్లాడుకోవాలి. నేను కూడా పురుషుణ్ణి ఎలాగున తప్పుడు ఆలోచనతో నేను చూడకుందును గాక.